ఆంధ్రప్రదేశ్లో మరొక మున్సిపల్ పోరు కొనసాగబోతుందా మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగార మోగబోతుందా అది కూడా కొత్త ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అవినీతి అనిపిస్తోంది పంచాయతీ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఒక రకమైన విజయం సంపాదించుకుంది ఒక మంచి ఊపు మీద ఉంది ఒక జోష్ మీద ఉంది వైఎస్ఆర్సిపి అదే జోష్లో ముందుకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు తాజాగా అంటే కొన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు మొన్న అంటే కోర్టు కేసులని విలీనాలని కొన్ని కొన్ని అవరోధాలు అభ్యంతరంగా నిలిచాయి అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడు వచ్చే నెలలో కొన్ని చోట్ల సామాజిక సర్వేతో పాటు డివిజన్లు అలాగే పునర్విభజన ఇతర కార్యక్రమాల మీద కూడా ఒక సర్వే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం అవుతుంది అనేది ఎందుకంటే మొన్న డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీలు పన్నెండు కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి ఇప్పుడు వీటిలో ప్రధానంగా ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు మీద హైకోర్టు ఎప్పుడైతే విషే నిషేధం విధించిందో అక్కడ ఫలితం ఇంకా పెండింగ్లోనే ఉంది ఇవి కాకుండా వాయిదా పడ్డాయి మరొక మొత్తం అంటే మొత్తం ముప్పై రెండు చోట్ల వాయిదా పడ్డాయి కార్పొరేషన్లు కానివ్వండి ఆ మున్సిపాలిటీలకు సంబంధించి నగర పంచాయతీలు కానివ్వండి మొత్తం అంటే అందులో మూడు కార్పొరేషన్లు ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఇంకా అక్కడ పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం నెల్లూరు రాజమండ్రి కార్పొరేషన్లు అయితే నిలిచిపోయాయి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి బి కొత్తకోట కడప జిల్లాకు సంబంధించి రాజంపేట పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం తాడేపల్లిగూడెం పాలకొల్లు తణుకు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి ఆలూరు గూడూరు ఇక శ్రీకాకుళం జిల్లాకు వస్తే రాజాం రాజాం నగర పంచాయతీ కృష్ణా జిల్లాలో తాడిగడప అలాగే ప్రకాశం జిల్లాలో కందుకూరు పొదిలి గుంటూరు జిల్లాలో బాపట్ల వీటితో పాటు కొన్ని మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఈ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మీద కూడా హైకోర్టులో దాఖలైన కేసులు కూడా క్రమంగా తొలగిపోతున్నాయి దీంతో మళ్ళీ ఎన్నికలకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈసారి కొత్త ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి